జై శ్రీరామ్. వెల్కమ్ టు సురేష్ శర్మ టెంపుల్ బ్లాగ్. మనం ఈరోజు వచ్చేసి కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలి, ఏంటి అనే విశేషాలన్నీ అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర చేరుకోవడానికి బస్సు సౌకర్యం, రైలు సౌకర్యం అయితే ఉంది. కాచిగూడ నుంచి కరీంనగర్ ప్యాసింజర్ రైలు ఎక్కినామంటే మనకు ప్యాసింజర్ ట్రైన్ అయితే ఉంటుంది, 6 గంటలకు ఉంటుంది. జగిత్యాల లింగంపేట అనే స్టేషన్ అయితే ఉంటుంది, అక్కడ దిగితే మనము టెంపుల్కి అయితే చేరుకోవడానికి ఈజీగా ఉంటుంది. అక్కడి నుంచి మనకు ఆటోలు అయితే అందుబాటులో అయితే ఉంటాయి అక్కడికి మనం టెంపుల్ చేరుకోవడానికి. ఆంజనేయ స్వామి టెంపుల్కి చేరుకోవడానికి 2-3 దారులు అయితే ఉన్నవి. మనమైతే వేములవాడ దారి నుంచి అయితే వచ్చేసాము. మనకు ఇక్కడ చూస్తున్నారంతా బస్టాండ్లకు ఆటోలు. మనకు రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి గుడికి చేరుకోవడానికి అయితే పార్కింగ్ చూస్తున్నారు కదా, ఇది పార్కింగ్. ఆటోలు నుంచి మనకి ఇక్కడ తీసుకొని వస్తారు. మనకు లెఫ్ట్ రైట్ అంతా మొత్తం చూస్తున్నారు కదా, ఇదంతా మొత్తం పార్కింగ్. మనం ఈ ఆలయ చరిత్ర మనం కొద్దిగా తెలుసుకుందాం. రావణ యుద్ధం జరుగు కాలమున లక్ష్మణుడు మూర్చుండగా సంజీవిని తెచ్చేందుకు హనుమ బయలుదేరుతాడు. అతడు సంజీవిని తెచ్చేటప్పుడు ముత్యంపేట అనే ఈ యొక్క మార్గము కొంత భాగము విరిగి పడుతుంది. ఆ భాగమని కొండగట్టుగా కల పర్వత భాగముగా పిలుస్తారు.
సుమారు 400 సంవత్సరాల క్రితం కోడిమేల పరిగణలలో సింగం శివుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు. ఆవుల మందలో ఒక ఆవు తప్పిపోయింది. సంజీవుడు వెతకగా పక్కన ఒక పెద్ద చింత చెట్టు కనపడగా సేద తీర్చుకోవడానికై ఆ చెట్టు కింద నిద్రపోయాడు. కలలో స్వామివారు కనిపించి, నేను ఇక్కడే కోరంత పొదలో ఉన్నాను, నాకు ఎండవాన ముండ్లు నుండి రక్షణ కల్పించు, నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు. సంజీవుడు ఉలిక్కి పడి లేచి ఆవును వెతకగా ఆంజనేయుడు కంటపడ్డాడు. సార్థకాయుడు సార్థక నాముడు సంజీవునికి మనసుతో నిర్మల భక్తి భావం పొంగి పొరలింది. ఆనంద బాష్పాలు రాలి స్వామివారి పాదాలను తడిపాయి. చేతులెత్తి నమస్కరించాడు. దూరం నుండి ఆవు అంబా అంటూ పరిగెత్తుకు వచ్చింది. సంజీవుడు చేతి గొడ్డలితో కొరంద పొదను తొలగించగా శంకుచక్ర గదాలతో శ్రీ ఆంజనేయ స్వామివారు విశ్వరూపమై పంచముఖంలో ఒకటైన నారసింహ వక్త్రంతో ఉత్తరాభిముఖంగా ఉన్న రూపాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. తన సహచారులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు. నారసింహస్వామి ముఖం, వక్త్రం ఆంజనేయ స్వామి ముఖం రెండు ముఖాలతో వేయించేసి ఉండటం ఈ యొక్క క్షేత్ర ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడ వెలిసినట్లు లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి స్వయముగా నారసింహ వక్త్రం శంఖం చక్రం వక్షస్థలంతో రాముడు సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉండటం విశిష్టం. 300 సంవత్సరాల క్రితం ఒక ఆవు కాపరి నిర్మించాడు. ప్రస్తుతం ఉన్న దేవాలయం 160 సంవత్సరాల క్రితం కృష్ణరావు దేశ్ముఖే కట్టించబడింది. ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా శ్రీ బేతాళ స్వామి ఆలయం కొండపైన కొలువై ఉంది.
దర్శనం చేసుకొని కిందికి వచ్చిన తర్వాత మనకు జగత్యాల వెళ్ళే రూట్లో అయితే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. చాలా పెద్దగా విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ వరాహమూర్తి రూపంలో అయితే చాలా విగ్రహాలు అయితే ఉంటాయి. ఆంజనేయ స్వామి అయితే ప్రత్యేకంగా పెద్దగా ఉంటుంది. కింద రెండు మూడు విగ్రహాలు అయితే ఉంటాయి. అలాగే మనం స్వామివారి దర్శనం అయితే చేసుకుందాం. ఇక్కడ చిన్నగా వేణుగోపాల స్వామి ఆలయం అయితే ఉంది. ఆలయాన్ని అయితే దర్శించుకుందాం. ఈరోజు వీడియో ఇదండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. పురాతనమైన ఆలయాల గురించి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓం నమః శివాయ. హరే కృష్ణ. జై హింద్. జై శ్రీరామ్.